మురుగా, ఉద్యోగం సంపాదించడం కోసం ఇంటర్వ్యూకి బయలుదేరుతున్నాను. నాకు నీ ఆశీర్వాదంతో పాటు మా అత్తగారి అపశకునాలు పలక్కుండా, ఆవిడ కళ్ళు నా మీద పడకుండా చూడు స్వామి. ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగంతో పాటు తిరిగి రావాలి. నీకే తెలుసు, ఇది వెరీ టఫ్ టైం. నువ్వు నాతో దోబూచులాడి ఈ ఉద్యోగాన్ని అటు ఇటు చేయబాక ఇంటర్వ్యూ చేసేవాడికి కూడా కొంచెం చెప్పి పెట్టు, ఓకేనా? నువ్వేందే నా కింద వచ్చి పడ్డావు? లే, వచ్చి పడ్డది నువ్వు, నేను కింద ఉండి ఎలా లేస్తాను? ముందు ఏంద్రా ఇది? ఎవరు మా కింద నూనె ఒలకపోసిందే? కొంచెం ఉంటా నడుము విరిగిపోయి ఉండదు. నీ నడుము విరగలేదు, నా నడుము విరగొట్టేశావు కదా. ఇప్పుడే చెప్పాను కొంతమంది కళ్ళు నా మీద పడకుండా చూడు అని. కరెక్ట్ గా పడ్డట్టున్నాయి, కింద పడి నడు విరగొట్టుకున్నాను. ఎవరంటున్నావే కొంతమంది కళ్ళని? మమ్మల్నేగా. నేనేమన్నా మీ పేరు పెట్టి చెప్పానా? మీరు భుజాలు తడుముకుంటున్నారు అంటే అర్థమేంటి? నువ్వు మమ్మల్ని చూసి అన్నావు. పడ్డ దెబ్బకి కళ్ళు బయలు కమ్ముతున్నాయి. ఎవరిని చూశానో నాకేం తెలుసమ్మా. అమ్మ దేవుడా, నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి? అయ్యో, ఈడ కింద పడి మరి ఏదో మూడో అంతస్తు నుంచి కింద పడ్డట్టు ఎందుకంత ఊరాక్షణ? ఏంది లేచేది? కదలలేకపోతున్నాను ఇక్కడ. నువ్వే కావాలని నేను ఇంటర్వ్యూకి పోకూడదని ఇలా చేసావు. నువ్వు ఇంటర్వ్యూకి పోకూడదు అంటే నేనెందుకు ఇట్లా చేస్తాను? నేనేదో దేవుడికి దానం పెడుకుందామని వచ్చాను, కాల్ జారాను, పడ్డాను. ఇప్పుడు ఈ సోదాపి నన్ను లేవదీస్తావా లేదా? అయ్యో, ఏంటి ఛాన్స్ దొరికిందని నడుము పట్టేసుకున్నావు? వదులు. రే, ఆడ తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఏంటి తీసుకొచ్చి కూర్చోబెట్టేది? నన్ను అర్జెంట్ గా ఇంటర్వ్యూకి తీసుకెళ్ళు. ఇంటర్వ్యూగా? నా వల్ల కాదు. ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూకి తీసుకెళ్ళకపోతే ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇంట్లో తిని ఖాళీగా కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి అనే మనిషి
ఇప్పుడు మాట్లాడరేంది? అమ్మా, నేను వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలా వద్దా, సంపాదించాలా వద్దా? లేపి నాలుగడుగులు నడిపించరా, నడిచిపోతుంది. ఏంది నడిచిపోయేది? నడుము పోయింది. మర్యాదగా నేను ఇంటర్వ్యూకి తీసుకుపో. కదలలేకపోతుంటే ఎట తీసుకుపోయేది? ఎత్తుకుని తీసుకుపో. అవ్వా అవ్వా, ఎత్తుకుని తీసుకుపోవాలా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? తీసుకెళ్లేది పక్కింటి పెళ్ళన్నా, ఆయన పెళ్ళానేగా, ఎత్తుకో. అమ్మా సరేమ్మా, ఈ టార్చర్ భరించేదానికంటే బైక్ లో తీసుకుపోయి దింపేసి వచ్చేది బెటర్. ఏంది, బైక్ లో తీసుకుపోయి మళ్ళీ పడగొట్టేసి పూర్తిగా నడో విరగొట్టేద్దాం అనుకుంటున్నావా? ఇప్పటికే కళ్ళుకుమంటుంది, బైక్ లో కూర్చోలేను. బయట తాకట్టుకొచ్చిన కార్లు బోల్డ్ ఉన్నాయి కదా, ఏదో ఒక కార్లో తీసుకెళ్ళు. అమ్మా, ఈడ మీకోసం ఏసీ కార్లు పెట్టుకోనుండారు. తాకట్టుకొచ్చిన కార్లు బయట తిప్పితే వాళ్ళు మా మీదకొచ్చి నన్ను ఆడబోసుకునేదానికా? అదంతా కుదరదు. తాకట్టు పెట్టిన ఓర్చుకున్నా? మీరు ఓర్వలేరు కదా, నేను కార్లో వెళ్తే ఏం చేస్తావు? కర్మ, ఆటోలున్నాయి కదా, ఆటోలోనైనా తీసుకుపో. ఆటోలో గీటోలో కుదరదు, కావాలంటే సైకిల్ తీసుకుపో. నో, ముందు మీరేదో ఒకటి డిసైడ్ చేయండి మా. ఎంతసేపు మోసుకుంటూ నిలబడేది నేను? నేను చెప్తున్నాను కదా, ఆటోలో తీసుకుపో. మో, టూ వీలర్ కాదు, ఫోర్ వీలర్ కాదు అమ్మా, త్రీ వీలర్ లోనే అడ్జస్ట్ అవుతాం. ఆటోలో తీసుకెళ్లిపోయి దింపేసి వస్తా. అమ్మా కర్మ, ఇదేంటే? వాళ్ళిద్దరిని విడదీయడానికి ప్లాన్ వేస్తే వాళ్ళిద్దరు దగ్గర అవడానికి కలిసి వస్తుంది. కర్మ, నువ్వు సరిగ్గా ప్లాన్ చేయలా. పాత ఐడియాలు వేసినావు, అది ఒట్నే ఏడ్చినది. నీ ముసలి ఐడియాలు నువ్వును. కన్న తల్లిని పట్టుకుని ముసలిదాన్ని అంటావే నువ్వు? అమ్మా శ్యామలమ్మ, రేపు నెల్లూరులో అందాల పోటీలు జరుగుతున్నాయంట, దానికెందుకు గాల్లే. అట్నే పద. ఏంది వినవుతుందో? ఏందా పిచ్చి పాటలు? పిచ్చి పాటలు ఏంది, పని పాట అన్నారు. సైకిల్ దొక్కే కష్టం తెలియకుండా ఉండాలంటే ఇట్ట ఉత్సాహంగా పాటలు పాడుతూ దొక్కాలా? పాపం, రోజు అంత దూరం సైకిల్ తొక్కాలంటే చాలా కష్టమవుతుందేమో. ఒక్కొక్కడు ఏళ్ళకెళ్ళి జిమ్ లో డబ్బులు కట్టే ఆడికెళ్ళి సైకిల్ తొక్కుతుండారు, మనం జిమ్కి పోయే పని కూడా. రోజు సైకిల్ తొక్కానంటే తర్వాత నేను కండలు వీరుని అయిపోతావు. అన్నింటికి భలే సమర్థించుకుంటావులే. అది సరేగానే, ఇప్పుడు నీకు కావాల్సిన పుస్తకాలు ఎక్కడ కొనాలా? బజార్ వీధిలో పుస్తకాల షాప్ ఉంది కదా, అక్కడ దొరుకుతాయంట. అవునా? ఈ టైంకి ఆ షాపులు తెరుతారా? మరి పుస్తకాల షాపులు మాత్రం ముందే తెరుస్తారు, స్కూల్ కి కాలేజ్ కి వెళ్లే వాళ్ళు తీసుకునే ఉంటాయి కదా. అవునేమోలే, నాకేం తెలుసు, మనం ఇప్పుడు పుస్తకాల షాప్ పోయి పుస్తకాలు కొన్నాం. ఏ, నువ్వు కూడా టెన్త్ వరకు చదువుకున్నావు కదా? టెన్త్ వరకు చదువుకున్నానని బాక, టెన్త్ వరకు స్కూల్ కు పోయినా, అది కూడా టెన్త్ ఫెయిల్, నైన్త్ పాస్. మరి అప్పటి వరకు అయినా పుస్తకాలు కొనుంటావు కదా, షాపులు ఎన్నింటికి తెరుస్తారో తెలీదా నీకు? భలే చెప్పావు నువ్వు, పుస్తకాలు మేము అడుగున్నాం. ఒక్కసారి కూడా కొనలేదా? పుస్తకాలు కూడా కొనుక్కుండా అసలు స్కూల్ కి ఎలా రానిచ్చారు? అది ఎందుకు అడుగుతావులే, మా అమ్మ ఎప్పుడైనా పుస్తకాలు కొనిచ్చిందా మాకు? మాకన్నా ముందు చదివిన పిల్లకాయలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పుస్తకాలు కొని మాకు ఇచ్చేది సెకండ్ హ్యాండ్ లో. సరే, కనీసం నోట్బుక్స్ అయినా కొనుక్కోవాలి కదా. భలే చెప్పావు నువ్వు, నోట్బుక్సా? నోట్బుక్స్ కొనే పనిలా? మరి తక్కువ రేట్లు నోట్ పుస్తకాలు రెడీ అవుతాయనా? తెల్ల పేపర్లు ఉంటాయి కదా, అవి కొనే పాపం మా నాయనకు దెబ్బలు వచ్చి నోటు పుస్తకాలు గుడ్డిచ్చేదా. నవ్వుతున్నావు ఏందమ్మా? అత్తని తలుచుకుంటా ఉంటే దెబ్బొస్తా ఉండదు నాకు. నీకు నవ్వుతుంది, మాకైతే అప్పుడు ఏడుపొచ్చేది. సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కుట్టిన నోటు పుస్తకాలు తీసుకున్నా స్కూల్కి పోవాలంటే అవమానంగా ఉండేది. అది ఆడపిల్లకాయల దగ్గర అయితే పరువు పోయేది. ఓహో, అంటే అప్పుడు ఆడపిల్లకాయలు చూసి నవ్వుతారని బాధ. మరంతే కదా, ఆడపిల్లకాయల దగ్గర పప్పిషం కదా. ఎలాంటి వాడికైనా ఆడపిల్లకాయల దగ్గర మాత్రం బిల్డప్లు తక్కువ ఉండవు. మరి అట్నే ఉంటది కదా వయసులో. మరి స్కూల్లో ఏ అమ్మాయి అంటే ఇష్టం నీకు? చచ్చా, అటంతా ఏం లేదు. స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు అంటున్నావు, మరేం చేసావు?
అందంగా కనిపించే అమ్మాయిల్ని చూస్తూ కూర్చునుంటావు అంతే కదా? నేను అట్ట చూసేటోని కాదా, కానీ ఓ పిల్ల మాత్రం నన్ను చూస్తూ ఉండేదా? ఓహో, ఒక పిల్ల నిన్ను చూస్తూ ఉండేదా? గిలితమిందే, నేను చూడలే, ఆ పిల్ల చూసేదే. అయినా కూడా ఆ పిల్ల ఎట్టా చూస్తుంది? అమ్మే, ఎప్పుడో స్కూల్లో ఎవరో పిల్ల చూసిందంటే నన్ను గిలితేంది నువ్వు? ఆ పిల్ల చూస్తేనే? ఆ పిల్ల చూసిన విషయం నీకెలా తెలుసు? చూసే తెలుస్తుంది కదమ్మా. నువ్వు చూడకపోతే ఆ పిల్ల చూసే విషయం నీకెలా తెలుస్తుంది? ఓయమ్మో, నువ్వు లాజిక్లు పట్టుకుని లాక్కమ్మే. అప్పుడెప్పుడు టీనేజ్ లో ఆడపిల్లకెళ్ళట చూసుంటాం గానే ఎప్పుడు తప్పుగా చూడలేదు, తప్పుడు పని చేయలేదు. ఎంతైనా మీ మగబుద్ధి పోదులే, జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా నీ ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నా బంగారం ఉండగా నేను ఎవరిని చూస్తానో, ఎందుకు చూస్తానో? నిజంగా చూడవా? సచ్చిన చూడవా? చూద్దాం చూద్దాం. సుద్దులగానే అసలు ఇదేమైనా నీకు కొంచెమైనా మర్యాద ఉండదా? నేనేం చేశాను? నేను డ్రైవర్లో ముందు కూర్చుని తొక్కుతా ఉంటా, నువ్వు వెనక వాండర్లా కూర్చుంటావా? ఓనర్ మాదిరి నేను వెనకాల కూర్చుని మురిసిపోవడానికి ఇదేమన్నా కారా? సైకిలే కదా. కార్ అయినా సైకిల్ అయినా బండి బండే కదా. ఊళ్ళో జనాలు ఎట్ట సోతా, నా పరువు ఏమయ్యేదే? ఇందుకేనా నువ్వు నన్ను ముందు కూర్చోమంది? కాదమ్మే, ప్రతి మగాడి వెనకాల ఓ ఆడది ఉంటుందనే జనాలు తప్పు తప్పుగా చెప్పినారు. కానీ ప్రతి ఆడదాని వెనకాల ఓ మగాడు ఉంటాడు, అది నిజం. కావాలంటే చూడు, మీరు కావాలని మేమే మీ వెంట పడతాం. పుట్టాక అమ్మ కొంగు పట్టుకుని వెనకాలే తిరుగుతుంటాం, పెళ్ళైనాక పెళ్ళం కొంగు పట్టుకుని వెనకాలే తిరుగుతాం. అప్పుడు ఏంది అర్థం? ఆడది ముందుంటదే, మగాడు వెనకాల ఉంటాడా? పైగా నిన్ను ముందుకు నడిపించడానికే నేను నీ వెనకే ఉన్నాలనే జనాలకు చెప్పాలి కదా, సింబాలిక్ అన్నమాట. బాగానే ముదిరింది పైత్యం. పైత్యం కాదమ్మే, ప్రేమ. ఏంది అరపులో, ఏదో ప్రసవానికి పోతున్నట్టు. ఎదురుగా వచ్చే వాళ్ళు ఎవరన్నా విన్నారంటే ప్రసవానికి తీసుకుపోతుండవా? ఏ హాస్పిటల్ కని అడుగుతారు? గమ్మున నోరు మూసుకుని రామ్మే. ఏంది మేగి అంటున్నావు? మర్యాదగా మాట్లాడు అమ్మా. పెళ్ళాన్ని మే అనకుండా ఏమండి అంటారా? మేగి అన్నావు అంటే నాకు చిరాకు వస్తుంది. మర్యాదగా మాట్లాడు, నేర్చుకో. మా ఊళ్ళో అంతే, పెళ్ళాన్ని అట్నే పిలుస్తాం. పెళ్ళాలని అట్నే పిలుస్తావా? ఎంతమంది పెళ్ళాలు ఉన్నారేంటి? ఇంకా యూత్ లోనే ఉన్నావమ్మా, ఎంతమంది పెళ్ళాలైనా వస్తారు. అయినా మనం వీధిలో నడిచిపోతా ఉంటే బయటేసిన ఆడపిల్ల కనురే పార్చకుండా తలదీపకుండా ప్రతి అమ్మాయి నన్నే చూస్తుంది తెలుసా? ఏమనుకుంటున్నావు మన గురించి? అవును, ఇంతటి అరవింద స్వామి నెల్లూరులో లేడని అమ్మా. అవును, నెల్లూరు అరవింద స్వామి నేనే. ఏంది ఇప్పుడు కావాలంటే చూడు, వీధిలో నడిచిపోయినానంటే ఎంతమంది ఆడపిల్లకాయలు మనల్ని కండ్రేపేయకుండా చూస్తారో. ఈ డబ్బా కొట్టుకోవడం మాని ముందు ఈ డబ్బా ఆటోని సరిగ్గా నడుపు. ఏంది మే, నా మీదే అరుస్తానో? ఏదో ఆటో వాడిని అదిలించినట్టు అదిలిస్తుండో? పోతే పోయిందిలే, పాపం కదా అన్నే.
డ్రాప్ చేసేదానికి వచ్చిన. ఎక్కువ వేషాలు వేయబకమే. మళ్ళీ మేగి అంటే బాగుండదు చెప్తుండా. అంటాను మే. ఏంది మా ఇప్పుడు? మే 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 మే. రేయ్, మర్యాదగా ఆటో నడపరా, ఊరికే ఓవర్ యాక్షన్ చేయకుండా. ఏంది రేయా? అవును, నువ్వు నన్ను మే అంటే నేను నిన్ను రే అంటా. పొగరు మేనయ్య, పొగరు దించుతా, మొత్తం దించుతా. మీద పడి నడు విరగొట్టిందే కాకుండా ఇప్పుడు ఆటోని గోతులోకి దింపి చంపేయాలని చూస్తున్నావా? నువ్వు చంపేస్తావురా, రాక్షసుడివి. నీ మాదిరిగా చంపలేంగానే పెళ్లికి ముందు మొత్తం అన్ని దొంగ మాటలు దొంగ కబుర్లు చెప్పి వల్లో వేసుకుని నా జీవితాన్ని నాశనం చేశావు. అవునవును, ఇంతటి జీరో సైజ్ అందగత్త నాకు దొరకదనే అబద్ధాలు చెప్పి బుట్లో వేసుకున్నా. పోమే, నువ్వు నన్ను చూడకపోతే నేను నిన్నెందుకు చూసుండా? నేను చూశానా నిన్ను? చూసినావో? నేను నిన్ను చూడలా, నువ్వే నా వెనకాల పడ్డావు. ఏంది నేనా? నేను వల్లేదు మే. ఇచ్చి నీతో ఏంది మాటలు, పో, ఇంటర్వ్యూకి టైం అవుతుంది. మరీ ఎక్కువ చేస్తుండవు నువ్వు, ఉంటది నీకు బ్యాండ్ బజా బరాత్. ఏంది పోలీసులు బండ్లు ఆపుతున్నారు? యూనిఫారం ఎదురా పోయేసుకురా. లేదు సార్. కాకి చొక్కా లేదా? మర్చిపోయాను సార్. ఫైన్ కట్టు. కాకి చొక్కా లేదని ఫైన్ కడుతున్నారు. దగ్గర చేతుల్లో డబ్బులు లేవు. ఉండదు కదా కాకి చొక్కాడా, ఇది వేసేసుకుంటా. కాకి చొక్కా వేసుకున్నావు కానీ ఆటో డ్రైవర్ కి బ్యాడ్జ్ ఉండాలి, అది లేదుగా. ఇప్పుడేం చేస్తావు? అమ్మా, ఇంతసేపు వాగావుగా, ఇప్పుడు చూడు. మే, చాలా ఆపు. వాడు కాకి చొక్కా అడిగినాడంటే అందరినీ అదే అడుగుతాడు. బ్యాడ్జ్ గురించి ఏం మాట్లాడు, నోరు మూసుకుని కూర్చో. ఉంటాను సార్. సరే. స్టాప్ స్టాప్ స్టాప్. నమస్కారం సార్. కాకి చొక్కా వేసుకున్నావా? అయితే ఓకే, పో. థ్యాంక్ సార్. హ్యావ్ ఎ నైస్ డే సార్. చూసినావా ఎదుటోడి వీక్ డేస్ చూసి పట్టాలమే. నన్ను బుట్టలో పడేసినప్పుడే తెలిసింది ఎదుటోడి వీక్నెస్ ని బట్టి నువ్వు ఆడుకుంటావని. అవునవును, నీ వీక్నెస్ ని బట్టే నిన్ను బుట్టలో పడేసిన. పోమే. దిగమ్మే. పదమ్మే, ఏం చూస్తుండో? రామ్మే. ఎవరిది అసలు ఈ రూము? మందేలే. మందే అంటే ఎవరు అప్పు తీసుకుని తిరిగి కట్టకపోతే ఇది జప్తు కింద తీసుకుందా అమ్మ, మన హ్యాండ్ ఓవర్లోనే ఉండదు. సైలెంట్గా నిన్న డూప్లికేట్కి కూడా తయారు చేయించిన. దామ్మే. ఇదే నీకు ఇంక చదువుల సామ్రాజ్యం. చాలు కదా నీకు రూము? రూమ్ సరిపోతుంది కానీ ఎప్పుడైనా అత్త వాళ్ళు వస్తే? ఏయ్, అమ్మ వాళ్ళు ఇట్రారు. ఏదో రావాల్సిన బాకీ కింద ఆస్తి కింద పడి ఉంటుందనే ఈ రూమ్ లాక్కొని పెట్టుకున్నారు తప్ప ఇదేం ఉపయోగపడదు. అప్పుడప్పుడు ఏంటి? అబ్బాయి ఏం లేదు. ఇదిగో ఏదో చెప్పబోయి ఆగావు. మరి కోపడు కూడా చెప్తే ఎప్పుడైనా నేను అన్నోళ్ళా ఏడు గుసింది తాగుతాం తాగాలనిపిస్తే. అందుకే సాపా దిండు అవన్నీ కూడా ఉంటాయి రెస్ట్ తీసుకునేదానికి. ఛీ, ఏమన్నా తమ్ములు కలిసి తాగుడేందో ఇదేందో. ఏ దినాము ఇదే పన మాకు. అయినా అన్నదమ్ములు కలిసి తాగితే తప్పేందే? మేము ఎప్పుడైనా అన్నదమ్ములు ఉండమా? బెస్ట్ ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా ఉంటాం. బయట ఆడ ఈడ పోయి తాగేదానికన్నా మన ప్లేస్ లో కూర్చుని తాగితే మంచిది కదా. పరువు పోకుండా.
చేసే తప్పుని బాగా సమర్థించుకుంటావు. సమర్థించుకునేది కాదబ్బా, ఉండేదో చెప్తా ఉండా. సర్లేగనా, నీకిక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదో, ఇక్కడ కూసినే హాయిగా గంటలు గంటలు చదువుకో. నేను పనికి పోయేసే సాయంకాలం వస్తాను, నువ్వు మధ్యాహ్నం భోంచేయి, నేను బయలుదేరుతాను. ఒక్కదాన్నే ఉండాలంటే ఏదోలా ఉంది, పైగా భోజనం కూడా ఒక్కదాన్నే కూర్చుని తినే అలవాటు లేదు. మధ్యాహ్నం భోజనానికి వచ్చే నువ్వు వచ్చి ఇక్కడే నాతో పాటు తిను. అటు కాదే, పనిలో ఉంటాను కదా, ఆ టైంకి వచ్చి వెళ్ళాలంటే. ప్లీజ్ ప్లీజ్. సర్లే, ఎడ్డగడ్డ భోజనానికి వచ్చేస్తాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్, బా చదువుకో, నేను పోయేసత్తా. ఏమైందమ్మా? నాకెందుకో దిగులుగా ఉండాది, ఇక్కడ ఒక్క దాన్ని ఉండాలంటే భయంగా ఉండాది. నువ్వు దిగులు పెట్టుకునే దానికి నాకు పెళ్ళం వద్దేం కానీ నిన్ను పుట్టింట్లోనే వదిలేసిపోతా ఉండానే ఏమే, చదువుకునేదానికి కదా వదిలేసిపోతా ఉండా. భయం ఎందుకు? ఇదేం అడుగు కాదు, ఊరే. కాకపోతే ఊరు చివరు ఉంది కాబట్టి ఎక్కువ మంది జనాలు లేరు. నువ్వు గడియ పెట్టుకుని చదువుకో. లేదు, నాకు ఏడుపు వస్తుంది.